ఆడియో బయటకు వచ్చింది. నిన్న ఒక ఆడియో బయటకు వస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నది. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దౌర్జన్యం, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆధిపత్యం, ఇతర పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్లను అసలు కన్సిడర్ చేయకుండా అధికారులను అడ్డం పెట్టుకుని అధికారులను బెదిరించి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వారసత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుణికిపుచ్చుకుంటుంది. గతంలో కేటీఆర్ గారు పక్క పార్టీ ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే వాళ్లకు సంబంధం లేకుండా అధికారులతోటి పనులు చేయించుకునేది. ఇవాళ సేమ్ మీరు కదా చెప్తారు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా నడిపియమని అధికారులతో చెప్తే ఆ ఆడియో బయటకు వస్తే అధికారం మీద నువ్వు చర్య తీసుకుంటావా? మరి నీ మీద ఎవరు చర్య తీసుకోవాలా? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం. అంటే ఈ దురహంకారపు రాజకీయాల్ని, ఆ వారసత్వాన్ని మీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందా? అధికారులను ఇట్లా ఆదేశిస్తున్నటువంటి మంత్రి గారి పైన మీరేం చర్యలు తీసుకుంటున్నారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మరి ఇటువంటి మంత్రిని, ఇటువంటి వ్యక్తిని మీరు మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇంకొకటి, ఇన్ని మాట్లాడుకుంటా కరీంనగర్ పార్లమెంటుకు ఏమిచ్చినారు అన్నారు కదా. నేను ఇందాకనే చెప్పిన మీకు చెవులు వినబడకపోతే దానికి మేమేం చేయలేమని. నేను ప్రభాకర్ గారిని ఒకటే విషయం అడుగుతున్నా. ప్రభాకర్ అన్న, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుస్నాబాద్లో మీరిచ్చినటువంటి ఎన్నికల హామీ ఏ మహిళకన్నా 2,500 రూపాయలు ఈ ఏడు దాకా ఇచ్చినారా? చెప్పురి దానికి సమాధానం మొదలు. రైతులకు మీరిచ్చినటువంటి హామీ రైతు బంధు 15,000 అందరు రైతులకు పడ్డాయా? దానికి సమాధానం చెప్పురు. కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పిండ్రు, అసలు కౌలు రైతుల లిస్ట్ ఏమన్నా తయారు చేసిరా మీరు హుస్నాబాద్ నియోజకవర్గంలో? దానికి సమాధానం చెప్పురు. రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పిండ్రు, ఇచ్చినారా? దానికి సమాధానం చెప్పుండ్రు. ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు? దానికి సమాధానం చెప్పుండ్రు. ఇంకొక 10 రోజులైతే మొత్తం వడ్లన్నీ కూడా కళ్ళకు వస్తాయి, 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినారు. 500 రూపాయల క్వింటాల్కు బోనస్ ఇవ్వకపోతే హుస్నాబాద్లా మీరు రేపొద్దుగాల మీరు తిరగరు, మా బీజేపీ కార్యకర్తలు తిరగనియరు. ఎప్పుడు ఇస్తున్నారో, ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారో దానికి సమాధానం చెప్పండి. ఇవాళ మీ హుస్నాబాద్లా కరీంనగర్ పార్లమెంటు పరిధిలా మీరు కరీంనగర్ పార్లమెంటు గురించి మాట్లాడినారు. మీరు ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉన్నారు, రాష్ట్రంలో జరిగే అన్ని విషయాలకు కూడా మీకు కూడా సంబంధం ఉంటుంది కాబట్టి మీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. రైతులకు అకాల వర్షాలు పడి పంట నష్టపోయినరు, మరి ఆ పంట నష్ట పరిహారానికి సంబంధించి ఇప్పటి వరకు ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా? ఒక్క రైతు కన్నా నష్టపరిహారం గింత ఇస్తాము అని ఇక్కడ చెప్పినారా? దానికి సమాధానం చెప్పు రిమోదా. అంటే ఇవేమి శాతగావు, ఇవేమి పనిచేసుడు శాతగాదు. ఎంతసేపు ఆరోపణలు చేయాలా? ఎంతసేపు భారతీయ జనతా పార్టీ నాయకులకు పంచాయతీలు పెట్టాలా? భారతీయ జనతా పార్టీలా లేనిపోని మొదలు పెట్టాలా? భారతీయ జనతా పార్టీ మీద అభాండాలేయాలి? కరీంనగర్ పార్లమెంటుకు అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ కుమార్ గారిని ఆరోపణలు చేయాలా? మీకేమొస్తుంది ఆరోపణ చేస్తే? బీజేపీ నాయకులను తిడితే మీరు లీడర్ అవుతారా? సంజయ్ అన్నను తిడితే ప్రభాకర్ అన్న మీరు లీడర్ అవుతారా? ప్రజలకు సేవ చేస్తే లీడర్ అవుతారు. మీకు నాయకత్వ లక్షణాలుంటే మీరు లీడర్ అవుతారు. మీరు 6 గ్యారంటీలు అమలు చేస్తే లీడర్ అవుతారు. బండి సంజయ్ గారిని తిడితే, కిషన్ రెడ్డి గారిని తిడితే, కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి తాకట్లు పెడితే మీరు లీడర్ గారు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు కొద్దిగా మాట అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడి ప్రజాక్షేత్రంలో ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించాలని భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. ఇట్లనే మీరు అవాకులు చెవాకులు పేలితే మేము కూడా అదే పద్ధతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాం.